వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలోని 7 ప్రధాన దేవాలయాల్లో 5 నుండి 6 కోట్ల స్కామ్ జరిగిందని, ప్రతి రంగంలోనూ అవినీతి కమ్ముకుందని మండిపడ్డారు. ఇవన్నీ కూడా మంత్రులకు ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయని ఘాటుగా ప్రశ్నించారు. అన్నవరం ఆలయంలో ఒక రేట్లు, ద్వారకా తిరుమలలో ఒక రేట్లు, సింహాచలంలో మరొక రేట్లు, ఒకటే కాంట్రాక్టర్. ఒకే కాంట్రాక్టర్ ఈ 4 దేవాలయాలకి వేరు వేరు రేట్లతో సరుకులు సరఫరా చేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? మీకెవరు కళ్ళు దొబ్బినాయా? మీకు సమాధానం చెప్పండి. మీరు ఒకే కాంట్రాక్టర్ 4 దేవాలయాలకి వేరు వేరు రేట్లతో 75 రకాల సరుకులు సరఫరా చేస్తూ ఉంటే మీకు కళ్ళు దొబ్బినాయా? ఎలా ఇస్తారు మీరు 800 కాంట్రాక్టర్, 800 కోట్లకి? అసలు ఇక్కడి నుంచి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రోత్సహిస్తే వైసీపీ ప్రభుత్వం మీద హిందువుల ఆగ్రహం చూపించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. భక్తులు కానుకలు ఉండిలు సమర్పించేది దేవుళ్ళకి, దేవాలయాల అభివృద్ధికి ఇలాంటి కాంట్రాక్టర్లు పందికొక్కుల్లో మొయ్యదని. ఉమ్మడి తూర్పుగోదావరి